ौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भाम्

చిన్మయ జ్యోతిర్మయ లింగం చింతయమి విశ్వేశ్వర లింగం చిన్మయ జ్యోతిర్మయ లింగం చిన్మయ జ్యోతిర్మయ లింగం ప్రధానంగా శివ రహస్యంలో మొదట నుంచి మనం గమనిస్తే పరమేశ్వరుడు నిరాకారుడు సర్వవ్యాపకుడు అయినప్పటికీ సగుణ సాకార రూపంతో భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు విశ్వలీలారచన చేస్తున్నాడు అన్నప్పుడు సగుణుడు అవుతాడే విశ్వానికి అతీతుడు అన్నప్పుడు నిర్గుణుడు రెండూ ఆయన నిర్గుణము సగుణము కూడా బ్రహ్మమే అని తెలుసుకోవాలని మనకి ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి ఎందుకంటే సగుణమైన లోకాలు మనం చూస్తున్నాం ఈ సగుణం పనిచేస్తోంది అంటే ఈశ్వరుని వల్లనే ఈ సగుణ ఈ సగుణానికే మళ్ళీ మాయా సబలిత బ్రహ్మము అని కూడా అంటాం అందుకే పరమేశ్వరుడు ఆ రూపముతో అనుగ్రహిస్తూ ఉన్నటువంటి దివ్య కైలాసం గురించి మనం చెప్పుకున్నాం ఆ కైలాసం అంతతో మణిద్వీప వర్ణన శివశక్తుల సమన్వయ స్వరూపము అటుపై రకరకాలైన శివక్షేత్రములు వాటి వైభవాలు వివరించుకుంటూ శివధర్మములు ప్రస్తావన చేసుకుని శివధర్మానికి సంబంధించి అనేక రకాల గాథలు చెప్తూ విశేషించి కాశీతత్వం కాశీ రహస్యం అని చెప్పాలి శివరహస్యం అన్ని రహస్యాలే ఉదాహరణకు బిలవదళాలతో పూజ చేస్తాం ఉంటుంది ఇది అందరికీ తెలుసు కానీ అందులో రహస్యం భస్మంలో రహస్యం రుద్రాక్షలో రహస్యం నామంలో రహస్యం ప్రతి దానిలో భౌతిక ఇంద్రియాలతో గ్రహించలేని ఒకానొక సూక్ష్మ విషయం చెప్తున్నారు కనుక ఆ సూక్ష్మ విషయాన్ని రహస్యం అంటారు కనుక ఇది శివరహస్యం అదేవిధంగా కావేరీ తీరంలో ఉన్నటువంటి వివిధములైనటువంటి క్షేత్రములు చెప్తూ ఈ శివక్షేత్రములన్నీ కూడా గొప్పవి అవి కూడా ఇగపరాలను ప్రసాదిస్తాయి అదేవిధంగా ఆ క్షేత్రాల్లో మహర్షులు సమావేశమయ్యి శివధర్మాలు ఒకరికొకరు ఉపదేశంగా చెప్పుకుంటూ ఉన్నవి అంటే తెలిసిన వారు కూడా ఋషుల ద్వారా మళ్ళీ తెలియనట్టే వింటూ ఉంటారు ఎందుకంటే ఆ శివాంశములు అంత ప్రీతి కలిగిస్తాయి కనుక అదేవిధంగా తెలియని వారికి అందరికో బోధిస్తూ ప్రబోధిస్తూ వారు చెప్తున్నటువంటి శివధర్మ విషయాలు అనేక మనం తెలుసుకున్నాం ముఖ్యంగా శివారాధన అందులో శివలింగం ఆ లింగం యొక్క రహస్యం తత్వం కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఈ శివలింగారాధనలో రకరకాల ధాతువులు మృతికాలింగములు పారదలింగం ఇక బాణలింగం ఇత్యాదులు ఎన్నో చెప్పుకున్నాం పారదలింగం పార్థివలింగం బాణలింగం సర్వలింగాల్లో శ్రేష్ఠం అని చెప్పుకుంటూ ధాతులింగాల్లో హిరణ్యలింగం హేమలింగం దాని యొక్క ప్రత్యేకత కూడా చెప్పుకోవడం జరిగింది ఇందులో విశేషించి శివలింగార్చన గురించి చెప్తూ తర్వాత కొనసాగింపు చెప్తున్నారంటే మొత్తం ఇంకా క్షేత్రాల విషయం అయిపోయింది దీని ముక్తా ముక్తాయింపిస్తూ గొప్ప విషయం చెప్తున్నారు శివలింగార్చనం పుణ్యం భుక్తిదం ముక్తిదం సదా శివలింగార్చన నిత్యకృత్యంగా పెట్టుకోవాలి అది భుక్తిని ముక్తిని కూడా ఇస్తుంది భుక్తి అంటే ఇహలోక పరలోక భోగానుభవం ముక్తి అంటే మోక్షం రెండూ ఇవ్వగలిగే శక్తి శివలింగానికి ఉంది సకామంగా చేస్తే భోగాలు ఇస్తుంది నిష్కామంగా చేస్తే జ్ఞానము మోక్షము ప్రసాదిస్తుంది సకామంగా చేసిన వారికి కూడా క్రమంగా భోగాలు ఇవ్వడమే కాకుండా క్రమంగా వివేక వైరాగ్యాలు కలిగించి జ్ఞానం మోక్షం పొందాలని బుద్ధిని పుట్టించి దానికి తగ్గ ఉపాయాన్ని కూడా అందిస్తుంది శివలింగార్చన అది విశేషమైన అంశము అయితే శివలింగం యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే కాశీప్రాప్తికరం చైతత్క్యం నిర్వాణం నయచ్చతి మోక్షం కావాలంటే కాశీ గనక కాశీ ప్రాప్తినివ్వగలదు శివలింగార్చన దాన్ని ఉద్దేశంగా పెట్టుకుని చేస్తే ఇంకా గొప్పగా ఉంటుంది సుమా ఒకప్పుడు పుణ్యనిధి అనేటువంటి ఒక వేదవేత్త ఉండేవాడు అతను నిజానికి పేరుకు తగ్గట్టే పుణ్యాల నిధి పుణ్యమంటే పవిత్ర కర్మలు అని అర్థం ఏ కర్మలు చేస్తే మనం పవిత్రమవుతామో దానికి పుణ్యము అని పేరు చోదితమైన పవిత్ర కర్మలు చేసేవాడు ఆ జ్ఞానము కలవాడు అది తప్ప మరో జీవితం లేనివాడు గను పుణ్యనిధి అని పేరు ఆయనకు సరిపోయింది ఆయన శివార్చక స్థితస్థస్య మాహాత్మ్యం వేద్యహం దిజాహ అతను చాలా గొప్పవాడు ఆయన ఒక విశేషాన్ని తన తోటి సాధకులకు చెప్తూ ఉన్నాడు అతను నిత్యం బిల్వదళాలతో శివుని ఆరాధించడం ఒకప్పుడు రసలింగారాధన ఒకప్పుడు బాణలింగారాధన ఒకప్పుడు పార్థివలింగారాధన ఎందుకంటే శివప్రీతితో వివిధములైన శివలింగాలను ఆరాధన చేస్తూ ఉండేవాడు శివ వ్రతములు ఏవైతున్నాయో అవన్నీ పాటించారండి శివ వ్రతాలను కొన్ని చెప్పారు అందులో ప్రదోష వ్రతం సోమవారం వ్రతం ఇక విశేషించి త్రయోదశి చతుర్దశి కూడా మహాశివరాత్రి ఇచ్చాదని చెప్పారు మహాశివరాత్రి విషయం అలాగే భాద్రపద శుద్ధ పూర్ణిమ శివునికి సంబంధించినటువంటి మహాపర్వంగా ఆ రోజు ఉమామహేశ్వర వ్రతం ఉన్నది ఆ పద్ధతి దాని దీక్ష అవన్నీ ఉన్నాయి మరి వివిధములైన వ్రతములు శాస్త్రం మనకు చెప్తూ ఉన్నది అందులో మాసముల ఎందు కార్తీక మాఘ శ్రావణముల ఎందు విశేషించి చేసేటువంటి పూజా విధానాలు అదేవిధంగా బిల్వదళాలతో బిల్వ మూలంలో చేసే పూజలు క్షేత్రాల ఎందు తీర్థాల ఎందు చేసే పూజలు ఇవన్నీ శివ వ్రతములని చెప్పుకుంటాయి వాటి చకార యథావిధి శివభక్తుడైన వాడు ఆ వ్రతాలు పాటిస్తాడని అలా పాటించేవాడి శివభక్తుడు అవుతాడు శివక్షేత్రాన్ని సర్వాన్ని సదదర్శ ద్విజోత్తమ శివ వ్రతములు చేయడం క్షేత్రమును దర్శించడం శివార్చనలు చేయడం వీటితో ఆయన పుణ్యనిధి పేరు మరింత సార్థకమైపోయింది అన్నాడు అంటే ఇవన్నీ చెయ్యిగా వచ్చిన పుణ్యములన్నీ నిధి వలె ఆయనలో ఉన్నాయి అయితే శివక్షేత్రాన్ని సర్వాన్ని దృష్ట్వా ఇవన్నీ చేయడం వల్ల సర్వక్షేత్రము దర్శించాక కాశీమవాపస కాశీక్షేత్రాన్ని చేరుకున్నాడైనా కాశ్యాంతత స్థితి చక్రే శవధర్మ పరాయణ శివధర్మాలు పాటిస్తూ కాశీలో స్థిరపడిపోయాడు ఆ స్థిరపడి అతడు కాశీకి చేరుకోగానే ఆనందపరుశుడై ఆ విశ్వేశ్వరుని పూజించి విశ్వేశ్వరం వేదవేద్యం పూజయా మాస సంతతం కాశీకి చేరినవాడు విశ్వేశ్వరుని నిరంతరం పూజించాలి విశ్వేశ్వరుని పూజించకపోతే దుర్దినంగా భావిస్తా అట్ట కాశీవాసి అందుకే తత్ర అంతర్గృహయాత్రాది కర్మకృత యథాక్రమం అని యాత్రలు మొదలు వచ్చేసి ఆహార నియమాలు పాటిస్తూ సిద్ధపురుషుడు గనక వాయుమాత్రాసనము భూత్వ వాయుమాత్రాసనం మాత్రమే స్వీకరిస్తూ అంటే ప్రాణాయామ పరాయణుడి శివార్చన చేస్తూ ఉండేవాడు పుణ్యమూర్తి ఆయన కాశీలో ఉంటున్నానన్న ఆనందంతో పలికిన పలుకులు ఇరవై ఏదు దీర్ఘ శ్లోకములు ఉన్నాయండి చాలా రమ్యమైనటువంటి శ్లోకములు ఇవి కాశీపై అపారమైన భాంగ్మయం ఉంది ఆదిశంకర కృతంగా చెప్పబడుతూ దేయాత్సదామంగళం అనే మకుటంతో కాశీ స్తోత్రముడి విస్తారంగా ఉంది అందులో కాశీ కాశీక్షేత్రస్థిత సమస్త దేవీదేవతలు తీర్థక్షేత్రములు కూడా చెప్పబడ్డాయి అంత గొప్పది ఒకటి ఉంది అలాంటిది ఇది కూడా అయితే ఇరవై ఏడు శ్లోకాలు ఇప్పుడు చెప్పుకోం కానీ ఒకటో రెండో అనుకుందాం అనుక్కుందాం కాశీత్యస్తి మహస్థలం శృతి రత్న తత్వం మయ నాతం మున్భిప్ సురైరపి పరిజ్ఞాతం ముకుందాది నం శృతి నైవ విదితం సిద్ధై వేదేశ్వర తత్వం తత్వవిత్ తదితరై జ్ఞేయం కథం తద్భవేత్ కాశీ అనొక అద్భుతమైన స్థలం ఉంది సుమ అది ఉపనిషత్సారమైనటువంటి చోటది అయితే అక్కడ సాధకులకు కూడా కాశీతత్వం పూర్తిగా తెలియదు కాశీతత్వం పూర్తిగా తెలిసిన వాడు విశ్వనాథుడు మాత్రమే అది దీని యొక్క సారాంశం ఎస్యామంతక భీతిలేశరహిత కర్తంత వార్త వినా నిశంకన్ నివసంతి సంతత సంతతముమాకాంతర్చకా శంకరా సేయం పాశుపతస్థలే మునివరై రారాధిత సంస్థుత వేదాంతై శివరూపిణీతి సతతం కాశీతి కాశీతి చ ఇదంతా కాశీస్తుతండి అది విశ్వేశ్వరుడి స్థుతి కాదుట కాశీస్తుతే ఎక్కడికి చేరితే కృతాంతుడి వార్త వినబడదో అంటే ఎముడి వార్త కూడా వినబడదో అది కాశీక్షేత్రము ఎక్కడ సంతతము ఉమాకాంతార్చకులు అయిన శాంకరులుంటారు అది కాశీ క్షేత్రము అలాంటి శివరూపిణి వేదాంతములు చేసి స్తుంపడినటువంటి కాశీ అని కాశీ యొక్క వైభవాన్ని స్తుస్తూ ఘోరాయజ్ఞపి సంభవై శ్రుతితిమత కాశీపురారాధిత త్రిపురారి రాజనగరి కాశీ కాశీయతో ముక్తిదా చెక్తాసాయది మోహిత స్తుతిమతా కాశీ తదా దుర్లభ ముక్తి సత్యమితి మాన్యా సదా శ్రుతిశ్రుతిరికై వేదమునందు ఉన్నవారు కాశీ నెల్లవేళలా మన్నిస్తూ ఉంటారు కాశీకి వచ్చి మళ్ళీ వెనక్కిలా వెళ్తారో కాశీ విడువదగనిది అది త్రిపురారి రాజనగరి త్రిపురాసుర సంహారకుడైన పరమేశ్వరుని యొక్క రాజధాని నగరం శ్రీ విశ్వేశ్వరమ వేదాంత వేద్యం ప్రభుం లింగాకారముమాశ్రితం శృతిమతం కాశ్యాం సంచరం సంసారకూపే ధ్రువం కాశీకి వెళ్ళి ఆ విశ్వనాథుణ్ణి సేవిస్తూ అక్కడ ఉండకుండా ఎవడు వెనక్కి వస్తాడో వాడిని ఎలా అర్థం చేసుకోవాలంటే ముక్తికాంత కాలుతో ఫిడీమని తంతే పాపకోపంలో పడ్డాన్ని అర్థం చేసుకో ఇది కాశీ వైభవం ఇంత చక్కగా తెలియజేస్తూ ఈ మహర్షులు ఒక్కొక్కరు మాటలు చాలా అద్భుతం ఇందులో అగస్సులు వారు మౌద్గల్య మహర్షి సనాతన మహర్షి అంటూ వేద ఋషులే ఇందులో పాత్రలు వాళ్ళు చెప్తున్నటువంటి అంశములు చాలా విశేషం ఈ విధంగా సర్వలింగ క్షేత్రముల గురించి గొప్పగా చెప్పి పృథివ్యాం సంతి తీర్థాన్ని కోటిశ కమలానని తాని సర్వాణి తీర్థాన్ని కాశీప్రాప్తికరాణిచ ఎందుకయ్యా శివక్షేత్రములన్నీ తిరగాలి ఎందుకు తపస్సులు చేయాలంటే అనేక కల్పాలు తపస్సులు చేసిన వారు మాత్రమే కాశీవాసం చేయగలరు ఇది బాగా తెలుసుకోవాలి కాశీవాసం అంటే మరి చాలామంది వ్యాపారస్తులు ఉన్నారండి వాళ్ళ గురించి మనం అనట్లేదు కాశీవాసం చేయడం అంటే ఏంటో వివరించుకున్నాం కనుక మళ్ళీ వాటన్నిటిని నేను మళ్ళీ ఆవృత్తి చేయడం అవసరం లేదు అది అనేక కల్పాలు తపస్సు చేసిన వాళ్ళకి వస్తుంది అందుకే అవకాశాన్ని విడిచిపెట్టుకున్న వాళ్ళకి శివప్రాప్తికి అవకాశం లేదని అర్థం ఏదైతే ద్విమలం లింగం దృశ్యతేజ మధాత్మకం ఇక్కడ విశ్వేశ్వర లింగం గురించి చాలా విశేషమైన వాక్యాలు ఉన్నాయి ఒక రెండు రోజుల క్రితం విశ్వేశ్వర లింగం అంటే ఏంటో చెప్పుకున్నాం అంటే అక్కడ నాలుగు గోళ్ళ మధ్య నల్లగా ఉంటుందండి అదండి గది కాదయ్య బాబు విశ్వేశ్వర లింగం అంటే అంటే తత్వత తెలుసుకుని దాన్ని నమస్కారం చేయాలి అంటూ ఏది చెప్పుకున్నా మర మర్చిపోరాదు అది నిత్యం ధ్యానం చేసేటప్పుడు శివుని తలంచుకున్నప్పుడు కూడా ఎవరు ఉన్న చోట వాళ్ళు దాన్ని తలంచుకోవచ్చు అసలు శ్రీ విశ్వేశ్వరాయ పైగా శ్రీ కాశీ విశ్వేశ్వరాయ అన్న దానికంటే గొప్ప మంత్రం లేదు తెలుసుకోండి శ్రీ పంచక్రోషాత్మకాయ మహాలింగాయ శ్రీ కాశీ విశ్వేశ్వరాయ జ్యోతిర్లింగాయ నమశివాయ ఇది మహామంత్రంగా చేసుకోవచ్చు ఎదేత ద్విమలం లింగం దృశ్యతేజ లింగ ఏతల్లింగ సమల్లింగం న కునని విశ్వేశ్వరలింగానికి సమానమైన లింగం ఎక్కడా లేదు సుమ ఇదమేవ పరంజ్యోతి ఇదమేవ పరాత్పరం ఈ మాటలు తేలిగ్గా తీసుకోరాదు శివుడు చెప్తున్నాడు పార్వతీదేవికి అని స్కందుడు జగీషవ్యాధులకు చెప్తున్నాడని సౌను సూత్రుడు వారు చెప్తున్న ఈ దివ్యమైన మాట ఇది పరంజ్యోతి ఇది పరాత్పరం ఇదమేవ మదాకారం మదాకారం నా ఆకారం అది అనంతం విధమే వహి విశ్వేశ్వరలింగ అనంతం అక్కడ ఇది పరిమితిగా లేదు ఇది అనంతముగా ప్రకాశిస్తుండేది మహాశోభతో ఉంటుంది జ్యోతిర్మయమే ప్రకాశిస్తుంది అనంత వేద వేదాంత సారా అది వేద వేదాంత సారం విశ్వేశ్వరుడు అందుకే ఆయన నమస్కరించి ఆయన ధ్యానిస్తే ఏ ఆరాధన శివారాధన చేసినా విశ్వేశ్వర ధ్యానంతో చేయగలిగితే అది ఆ కాశీ విశ్వనాథుని యొక్క అనుగ్రహాన్ని ప్రాప్తింపజేస్తుంది ఒక్క మాట గొప్పగా చెప్తున్నాడు అనంత వేద వేదవేదాంత సర్వో సర్వరాని పిండీభూయ అత్ర సతతం లింగాకారేణ తిష్టతి ఎంత చక్కని మాట సర్వ వేదాంత సారములు పిండీభూయ ముద్దకట్టి అక్కడ లింగాకారంగా ఉన్నది ఇంకా అంటే సాలిడ్ ఫార్మ్ ఆఫ్ వేదవేదాంత సార అఘనీభూతమే ఇక్కడ కనబడుతున్నది అది నిజానికి లింగం నిర నిర్వికారం పరం బ్రహ్మ లింగమేతన్ మనోరమి నిష్కళం నిర్మలం శాంతం ఇదమేవన సంశయ అది శుద్ధమైనటువంటి బ్రహ్మతత్వాన్ని తెలియజేస్తున్నది అలాంటి ఆ కాశీలో ఒక్కసారి పంచాక్షరి జపం చేస్తే అతడు కల్ప కోట్లు శివ పంచాక్షరి జపం చేసిన ఫలితాన్ని పొందుతాడు ఇందులో అతిశయోక్తి లేదండి కాశీక్షేత్రంలో పంచాక్షరి జపం అంతా దివ్యమైనవి అదేవిధంగా అక్కడ ఒక్కసారి రుద్రసూక్తం చేస్తే అనేక వేల జన్మలు రుద్రసూక్త పారాయణ చేసిన ఫలం లభిస్తుంది ఏన కాశ్యాం స్థితం భక్త క్షణార్థమపి శోభని పంచాగ్ని మధ్యే తేనెవ స్థితం అబ్ధసహస్రకం కాశీక్షేత్రంలో క్షణార్థం ఒక్కసారి నిలబడితే వాడు పదివేల సంవత్సరాలు శివుని పంచాగ్ని మధ్యంలో ఉండి తపస్సు చేసి పుణ్యం పొందుతాడు అంత విశేషం తేనాహం సాక్షాత్ అక్కడ శివలింగాన్ని పూజించినట్లయితే విశ్వేశ్వరలింగాన్ని జల పుష్ప ఫలాది పూజిస్తే పూజిత సాక్షాత్ మొత్తం వెయ్యి సంవత్సరాలు నన్ను పూజించిన ఫలితాన్ని పొందుతాడు ఇలాగా కాశీ యొక్క వైభవాన్ని చెప్తూ తేన సాక్షాద్ అహంభక్త్యా ప్రణతస్వరవంధిత జ్ఞానవాప్యా నిమజ్జాత్ర యోమాం లింగస్వరూపిణం పైగా దివ్యమైనటువంటి జ్ఞానవాప అక్కడున్నది దానితో జ్ఞానేశ్వరుని విశ్వనాథన్ అభిషేకించిన చాలా విశేషమైనది సహిమామేతి అంతే కదా ఎక్కడున్నా విశ్వేశ్వరుని జ్ఞానవాపిని స్మరిస్తే వాడు నన్ను తప్పకుండా పొందుతాడు దాస్యామ ఐశ్వర్యమతులం భక్తించ పరమాంశివే అనేక ఐశ్వర్యాలు ఇస్తాను భక్తినిస్తాను కానీ కాశీలో ఉంటూ ఉపసర్గలు చాలా ఉంటాయి అన్నాడు ఇక్కడ కాశీవాసం అది కూడా నియమబద్ధం ఎలా పెడితే అలా ఉన్న వాళ్ళకి భైరుడు తర్వాత చూసుకుంటాడు పర్వాలేదు అది ఎన్ని వేల సంవత్సరాలు మనకు తెలియదు కానీ విశ్వనాథుని కృప కావాలని కాశీలో ఉన్నప్పుడు కొన్ని ఉపసర్గ సహస్రాన్ని ఉపసర్గాలు అంటే విఘ్నాలు ఉత్పాతాలు లాంటివి కలుగుతాయి వాళ్ళకి కాశ్యాం వసంతి ఎవరు కాశీలో వసిస్తారో వరకు ఉంటాయి కానీ సోడ్వా దాన్ని సహిస్తూ చేయాల్సి మా సాధన తానంతకాలే అలా చేసినట్లయితే వాళ్ళకి అంత్యకాలమునందు మరి పుట్టుకొని లేనటువంటిది మన లోక సంచారం లేనటువంటి మోక్షం వస్తుంది కనుక ఎక్కడా దొరకనది అక్కడ దొరుకుతున్నప్పుడు ఏది దొరికితే మరి ఏది అక్కర్లేదో ఏది దొరికితే మన లోక సంచారాలు జనన మరణాలు ఉండవో అలాంటిది పొందాలి అంటే దానికి తగ్గ విఘ్నాలు సహించాలి ధైర్యం విజ్ఞాతమేవే కాశీలో ఉన్నవాడికి ఉండవలసిన గట్స్ దమ్ ఆ ధైర్యం ఉండాలి అని చెప్పాడు ఉపసర్గాపురాసృష్ట ఒకప్పుడు కాశీవాసులు కొందరికి ఉపసర్గం సృష్టించాను నేను వారు ఎండ తట్టుకోలేక ఒక చెట్టు నడిగ్గానే నిలబెడితే ఆ చెట్టుకు ఒక కాకు కూడా లేకుండా చేశాను అలా వారు చలిబాధ తట్టుకోలేకపోతే ఇంకా పెంచా వర్షాల్లో కుటీరాల బట్టలు ఉంటే ఆ కుటీరాలు నిలవనంత గాలి వేయించాను అనేక రకాల అనారోగ్యాలు కూడా పొందారు పైగా వాళ్ళందరూ కూడా గొప్ప సాధనాపరలేనటువంటి యోగులు వాళ్ళు ఈ ఉపసర్గలు తట్టుకోలేక కాశీక్షేత్రం తిరుగుతూ ఉండగా అక్కడ ఒక మహాపురుషుని చూశారు నీకు తెలిసిన కథేనా నాయనా అన్నట్టు స్కందుడు ఇక్కడ మిగిలిన వాళ్ళకు కూడా తెలియాలని చెప్తున్నాను నువ్వు కాశీలో ఉన్నప్పుడు జరిగిన కథ అప్పుడు నీ దగ్గరకు వచ్చి వాళ్ళందరూ ఇలా అన్నారు అప్పుడు నువ్వు వాళ్ళకి ఎలా చెప్పవు అంటూ జగిషవ్యునితో చెప్తున్నట్లుగా అందరికీ చెప్తున్నాడు మనకు తెలిసింది అంటే వాళ్ళందరూ కాశీ నివాసి అని జగి వద్దకు వచ్చారు కాశీ యోగులు చాలామంది ఉన్నారండి కానీ కాశీఖండంలో కూడా కాశీ ప్రేమ బాగా పండిపోయిన మహాయోగి జైగీషవ్యుడు ఆయన పేరు అంత గొప్పది తదా నియమినాం శ్రేష్టం జైగీషవ్యం మహామునిం ఆయన దగ్గర చేరుకుని వాళ్ళందరూ చెప్తున్నారు ఇదే ఇంకా బాబు మేము వెళ్ళిపోతాం ఇంకా ఇక్కడ మేము ఉండలేము ఎందుకంటే ఎన్ని కష్టాలు పడితే ఇక్కడ ఎందుకు ఉండడం ఏదో శివానుగ్రహం కోసం వచ్చాం మనం ఏం తక్కువ చేస్తున్నామా సాధనలు చక్కగా బ్రహ్మీముహూర్తం లేస్తున్నాం గంగా స్నానం చేసుకుంటున్నాం లేదా స్వామివారిని దర్శనం చేస్తున్నా అన్నీ చేసుకుంటూ నిరంతరం ఉపవాస దీక్షలు చేస్తున్నాం ఈ ఉపసర్గలేమిటి ఈ రోగాలు దీనికంటే పంచక్రోశాలకు బయట ఇంకేదో శివక్షేత్రం దగ్గరికి వెళ్ళి ఆయుగ సేవ చేసుకుంటూ బాగుంటుంది కదా ఆ ముక్తి ఏదో అక్కడే వస్తుంది ఇక్కడ ఉండాలి ఏమిటి ఎందుకంటే వేడి తట్టుకోలేం చెడి తట్టుకోలో ఎన్ని బాధలు అండి ఇక్కడ ఇంకా కొంతమంది ఇంకా ఇంకా బాధలు చెప్తుంటారులేండి దానికే ఉన్నది నానా వ్యాధికృతం దుఃఖం సర్వైరప్యనుభూయతే రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మాకు స్వాస్థ్యం లేదు స్వాస్థ్యం అంటే ఆరోగ్య ఆరోగ్యస్థితి అది లేనప్పుడు ఇంకా మేము ఏం సాధన చేయగలని చెప్పు శరీరం ఉంటే కదా సాధన శరీరం సరిగ్గా ఉండనీయని పరిస్థితి ఇంట్లో ఉందామంటే ఇల్లు ఉండట్లే ఇది పరిస్థితి పంచక్రోసాత్ బహి సర్వే తిష్టంతి జనా పంచక్రోశాలకు బాహ్యంలో అంటే కాశీ కాక బయట అందరూ హాయిగా ఉన్నారు అదే మేము కూడా అతూత పరమస్మాభి కాశ్యాం స్థాతుం నశక్యతే మేము కూడా పంచక్రోశాల లోపల ఉండలేము శీఘ్ర నిర్గత్య గతవ్యం ఇదానీ సర్వదా మేమందరం ఇంకా వెళ్ళిపోదామనుకుంటున్నాం ఏ ఇది కాక తీర్థాలు ఏం లేవా ఏంటి తీర్థాన్ని సంతి భూపృష్ఠే నర్మదాదీని భూరిశ నర్మదాది నదులున్నాయి అవి చాలా పురాణ ప్రసిద్ధములు అవి శివావాసములే తేషు స్థవ్యమనిషం శివక్షేత్రాన్ని తాణ్య అక్కడ మేము ఉంటాం జీవితం ఉంటేనే ధర్మసిద్ధి ఉంటుంది కనుక గతేది జీవనే ధర్మకథం సాధ్యో భవిష్యతి జీవితం పోతే ధర్మం ఎక్కడ ఉంటుంది అందుకు వెళ్ళిపోదామని నిర్ణయించుకుంటున్నాం అంటే జగీషవ్యుడు ఒక మాట అన్నాడు నేను కాశీలో ఉన్నాను కదా నేను చెప్పేది నేను చేసేది అని మీరు గమనించండి అసలు ఉపసర్గ సముత్పన్నా దైవయోగేన భూరిష కాశీలో ఉండాలనుకున్న వాడికి ఎప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రాప్యంతయేము దుఃఖాని తప్పకుండా దుఃఖాలు వస్తాయి ఎందుకంటే దైవయోగం చేత కాశ్యాం ఏయే యదా యదా తేతే సర్వేపు సోఢవ్యా అది సహించాలి సుమా క్షమలేని వాడికి సాధన ఎందుకు అందుకే అన్ని సాధనలకి ప్రధాన సాధన క్షమండి సహనం లేకపోతే కాసేపు నిలవలేను కాసేపు కూర్చోలేను అన్నప్పుడు వాడిని సాధన చేయగలడు ఇక్కడ అందుకే తప్పకుండా ఉంటాయి సహించాలి అటువంటి వాడికి కాశీనాథుడు అయత్నంగా ముక్తినిస్తున్నాడు ప్రయత్నం లేకుండానే సులభంగా ముక్తి వస్తుంది ద్వివారం నైవ మర్తవ్యం మరణి ఇంత కష్టపడితే ఏమైతే చచ్చిపోతాం కదా రెండుసార్లు చావరు కదా ఒక్కసారి ఎక్కడ చస్తే మళ్ళీ చావు పుట్టుకోలేని చోటు ఉందో అక్కడ చావడానికైనా సిద్ధపడి సాధన చేసుకోండి అన్నాడు చాలా గొప్ప విశేషం చెప్పాడు ఇక్కడ అది సుఖంగా కాశీలో ఉండాలని వెళ్ళరాదు అందుకే మంచి బిల్డింగ్ చూసుకోవడం లేటెస్ట్ ఫెసిలిటీస్ ఉన్నవి చూసుకోవడం అక్కడ అన్నీ బాగుండాలి ఇక్కడలాగే అక్కడ ఉండాలి అనుకునేవాడి క్షేత్రవాసం అక్కర్లేదండి అయితే సౌకర్యాలు చూసుకోరు మరి వద్దని కాదు కానీ అది పరమార్థమని బ్రతకూడదు ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ విశ్వేశరుడు ప్రధానమని బ్రతకాలి కైవల్యం ప్రధానమని బ్రతకాలి దేహాభిమానం వదిలి ఉండాలి ఈ విషయములు చాలా ముఖ్యమైనవి ఇక్కడ చెప్తున్న ప్రతిదీ అంటే మోక్షం అంత తేలిక కాదు ఎంత కష్టమని ఎన్ని ప్రకృతిలో జీవుడు పడి ఇప్పటికి ఎన్ని కోట్ల జన్మలు ఎత్తేడు తెలియదు కోట్ల జన్మలు అందుకే వాడికి ముక్తి అంటే అర్థం కాదు దేహం నువ్వు కాదురా అంటే అర్థం కాదంటే కోట్ల జన్మల్లో అలవాటైపోయిన దేహాత్మ భ్రాంతి ఈ జన్మతో పొమ్మంటే పోతుందా ముక్తిపాయం కాశీ అయితే అక్కడికి వెళ్ళాలని దాని మీద శ్రద్ధ కలగాలంటే మాత్రం అనేక జన్మల ఈ లెక్కలో చెప్తే కల్పాల కాలం తపస్సు చేయాలండి అనేక కల్పాల కాలం చేసిన ఫలంగా కాశీవాసం ప్రాప్తిస్తుంది ఇతర భోగాలు జ్ఞానాలు పాండిత్యాలు కీర్తులు ప్రతిష్టలు కూడా వచ్చే ఇతర ప్రాంతాల్లో కానీ ముక్తినిచ్చే కాశీ ఎలా విడిచిపెట్టగలమయ్యా త్యాజ్యాసా తనురత్రైవ తనురత్రైవ త్యాజ్యాయత్త పురస్సరం అసలు ఈ క్షేత్రంలోనే శరీరం ఛజించాలి అని జీవించాలే అలాంటిది శరీరం రక్షించుకోవడం వెళ్ళిపోతారు మీరు గృహీతస్తనవోస్మాభి ముదానంతఃపురాలా ఎప్పుడికైనా ధరించిన శరీరాలు అంతములు కావలసినదే ఇది తెలుసుకోండి దాన్ని కాపాడుకోవడం ఎవరి వల్ల అవుతుంది ఒక్కసారి శరీరంతో పడే బాధల గురించి ఆలోచించండి ఇతర ప్రాంతాల్లో ఉపసర్గాలు ఉండవని మీరు అనుకుంటున్నారు కానీ కష్టాలు ఎక్కడైనా ఉంటాయి చేసుకున్న సుఖదుఖ పుణ్యపాపాలకు అనుగుణంగా సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటాం కానీ నిజమే అవి సహించవచ్చు ఇది సహించరాడమని మీకు అనిపిస్తుంది కానీ వాటి వల్ల ఏం జరుగుతుంది ఎన్ని జన్మలు మీరు పొందాలి ప్రతి జన్మలో జన్మాంతంలో మళ్ళీ కర్మఫలాలు నరకాదుళ్ళు అనుభవించాలి మళ్ళీ మాతృగర్భంలో ప్రవేశించి జఠరవేదన ఎంతో అనుభవించాలి అలాగా ఇంకా ఎన్నో జన్మలు జఠర వేదనలు నరక వేదనలు ఇవన్నీ అనుభవించడానికి సిద్ధపడిపోతున్నారు కాశీలో కాశీంత ఈ ఉపసర్గలు తట్టుకోవడానికి వెరుస్తున్నారు మీరు అంటే పోల్చుకోండి ఏది కష్టం అది కష్టమా ఇది కష్టమా కాశీలో విఘ్నములు సహిస్తూ సాధన చేయడం కష్టమా లేక ఇంకా ఎన్నో జన్మలెత్తి జఠర వేదనలు జన్మవేదనలు శరీరం అంటే అది అనుకుంటా అనుక్షణం దేహం రోగాలయం తెలుసుకోండి ఏదో ఒక బాధ ఏదో ఒక బాధ అదో బాధలు తర్వాత తాను ఒక శరీరం తను తెచ్చుకున్న శరీరాలు వాళ్ళకు కలిగే బాధలన్నీ మళ్ళీ వీడికే ఎక్కడికి తన తను తెచ్చుకున్న శరీరాలు తెచ్చుకున్న శరీరాలు తెచ్చుకున్న శరీరాల పట్ల కూడా బాధే అన్నీ ఎవడికి వస్తున్నాయి వీడికే అంటే అంత ఎక్స్టెండ్ అయిపోయి చూడండి వీడికి వాడు ఇదివరకు వాడు ఒక్కడ బాధ ఏడుపు పెరిగింది ఇన్ని రకాలుగా ఈ బాధలు బాగున్నాయా కాశీలు ఉపసర్గలు బాగున్నాయా తర్వాత నరక వేదనలు బాగున్నాయా జఠర వేదనలు బాగున్నాయా చెప్పి ఇక్కడ తాని దుఃఖాన్ని సర్వాన్ని స్మర్తవ్యాన్ని పునఃపునః ఇక్కడ బాధపడుతున్న ప్రతిసారి ఆ బాధలు ఒక్కసారి తలుచుకో దాని ముందు ఇదంతా అనుకో తెలుసుకో బహుదైవానుభూతాన్ని విస్మృతాన్ని తు అవి ఎప్పుడు మర్చిపోవద్దు ఈ వేదనతో మర్చిపోతున్నారు ఇక ఆ వేదనలు వద్దనే కాశీకి వచ్చారు మీరు తెలుసుకోండి ఇక్కడ ఆ వేదనలు వద్దంటే కైవిల్యం రావాలని వచ్చారు వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు మళ్ళీ ఇవి వీటికంటే బాగున్నాయని వెళ్ళిపోతున్నారా అంతేకాదు ఎన్ని సాధనలు చేస్తే ఇక్కడికి వచ్చామో గుర్తుపెట్టుకోండి సర్వపుణ్యమయి అయినటువంటి కాశీని మనం తత పుణ్య బలా పుణ్యఫలాప్త కాశీ త్యాజ్యా నర్వథ ఈ వాక్యాలు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కాశీకి వెళ్ళి ఉండ ఉండేవాడు ఏ పాటి వేదన కలిగినా తుణ్యఫలావాప్త కాశీ త్యాజ్యాన సర్వత పుణ్యఫలము వల్ల లభించిన కాశీని ఎట్టి పరిస్థితుల్లోని విడిచిపెట్టరాదు